ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లాలాపేట ప్రాంతంలోని ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గుంటూరు ఎంపీ అభ్యర్థి పిమ్మసాని చంద్రశేఖర్. ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ ఇక గుంటూరు నగరంలో పండ్ల వ్యాపారస్తులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యాపారాలు చేసుకోవడానికి సరైన షాపులు లేకే రోడ్లపైన వ్యాపారం కొనసాగిస్తున్నారన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా 10 సంవత్సరాలుగా ఇటువైపు కన్నెత్తి చూడలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పండ్ల వ్యాపారస్తులకు ఫ్రూట్ కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మూడింటికి వస్తాం, వచ్చి కొనుక్కుంటావా? కొనుక్కొని ఇక్కడ మూడింటికి ఇక్కడ ఎట్లా ఉంటది అంటే సందడి మామూలుగా ఉండదు, హైటెక్ సిటీ లాగా ఉంటది. ఇది మార్నింగ్ మూడింటికి వచ్చి 9 దాటితే ఇంకా ట్రాఫిక్ రోజు కానీ. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 20 సంవత్సరాలు. 40 ఏళ్ళు. దీనికి వేయాలా? మీరు అందరికి చెప్పాలా? నేను ఇస్తాలే బండి, నా దగ్గర తెరి బోల్తాని గాడి మంచి ఎల్లో ఉంది. దాని పేరు ప్యారెట్ అండి. మంచి ఆలోచనతో వచ్చాడు ఎంపీ గారు. నేను మీరందరూ ఆదరించి ఈసారి గెలిపించండి. మీరు అనుకున్నటువంటి అన్ని విధాలుగా మేము చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాటలు కాదు, చేస్తాం. రోడ్డు మీద ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారు. మీకు ఎవ్వరు వచ్చి అడిగి ఏం చేసినా ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గానీ ఎంపీ గారు కానీ లాస్ట్ టైం మనకు నేను చెప్పా, గల్లాజీదేవ్ గారికి కూడా చెప్పా ఈ విషయం. కానీ ఆయన ఫ్రూట్ మార్కెట్స్ కి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానం ఉంటూ కాంప్లెక్స్లు నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి విజయవాడలో కూడా ఒక మంచి కాంప్లెక్స్ని ఏర్పాటు చేసి వందలాది మంది వ్యాపారస్తులకు అండగా ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రయత్నం. కానీ 10 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు. కేవలం వ్యాపారస్తులకు ఇబ్బందే కాదు, ఇటు పక్క నుంచి ప్రయాణం చేసేటువంటి వందలాది మంది వాహనదారులకు కూడా ప్రతిరోజు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ట్రాఫిక్ సమస్యల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా వారితో కలిసి మాట్లాడి వారి సాధక బాధలను పూర్తిగా కనుక్కొని ఈరోజు నేను మా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ పిమ్మసాని చంద్రశేఖర్ గారు దీని మీద పూర్తిగా రాబోయేటువంటి రోజుల్లో వారందరి ఆలోచనలు సూచనలు తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో గుంటూరు నగరంలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక ఫ్రూట్ కాంప్లెక్స్ను నిర్మించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని, ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారస్తులు ఎవరైతే పళ్ళ వ్యాపారస్తులున్నారో వాళ్ళందరూ కూడా ఏకదాటి మీద ఒకే ఆలోచనతో ముందుకు సాగి తప్పకుండా రాబోయేటువంటి